నమస్కరిస్తున్నా ఇప్పుడు మనందరి ఆరాధ్య దైవం రేవంత్ అన్నగారు తన అమూల్యమైన సందేశాలు జై కాంగ్రెస్ ఏ పది నిమిషాలు విన్న తర్వాత చాలా విషయాలు చాలా విషయాలు మనం మాట్లాడుకునేది ఉంది చాలా సమస్యలు మన దౌలతాబాద్ మండలానికి సంబంధించి మనం చర్చించుకునేది ఉన్నది చాలామంది మా అక్కలు మా పెద్దమ్మలు వచ్చిన ఆశీర్వదించడానికే మా యువకులు ప్రశాంతంగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నా మిత్రులారా ఇవాళ దౌలతాబాద్ మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీకి దించుతే ఆశీర్వదించడానికి అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పెద్దలు ఈ ప్రాంత భీష్మ పితామహుడు గురునాథ్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి మనకు అండగా నిలబడ్డందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రావు గారు వెంకటరెడ్డి గారు వీరన్న గారు వెంకట్రాముడు అదేవిధంగా మహిపాల్ చాలామంది రాముడు చాలామంది పెద్దలు మండల నాయకులు అదేవిధంగా వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ పేదలకు అండగా నిలబడుతూ ఈ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో పనిచేస్తున్న చాలామంది ఉత్సాహంతో మన ప్రాంతానికి రాష్ట్రంలోనే మొదటి స్థానానికి తీసుకురావడానికి పాల్గొంటున్న యువకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఇవాళ మా యువకులను మా అక్కల్ని మేము అడగదలుచుకున్నా అమ్మ ఆయల్లా ఐదు సార్లు గురునాథ్ రెడ్డి గారు నందారం వెంకటయ్య గారు నందారం సూర్యనారాయణ గారు వారి తర్వాత నేను ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో ఇక్కడ రెండు సార్లు ఉన్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి దౌలతబాదు చెరువు మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి జరిగిన ఈ పక్కలో ఉన్న పోలీస్ స్టేషన్ నూతనంగా నిర్మాణం అయిన ఆ పక్కల పిల్లలు చదువుకోనికే పాఠశాల కట్టినా రావులపల్లి నుంచి దౌలతాబాదు దౌలతాబాదు నుంచి మద్దూరు దౌలతాబాదు నుంచి కోజ్గి దౌలతాబాదు నుంచి కొడంగల్కు డబల్ రోడ్లు తీసుకొచ్చిన ఈ ప్రాంతంలో గ్రామ గ్రామాన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఈ ప్రాంత రైతులకు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇచ్చిన మా ఆడబిడ్డలకు పింఛన్లు ఇచ్చిన మహాలక్ష్మి గ్రూపులకు పావులా వడ్డీకి తర్వాత సున్నా వడ్డీకి మీకు అందరికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ మీకు అందరికీ వచ్చినాయి ఇవాళ 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 కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు నేను వస్తే అన్నీ చేస్తా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా దళితులకు మూడెకరాల భూమి ఇస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా ఈ ప్రాంతానికి కృష్ణానది జలాలు తీసుకొస్తా కొడగల్ మండలంలో సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ తీసుకొస్తా అదేవిధంగా మన ప్రాంతంలో ముఖ్యంగా దౌలతాబాద్లో పిల్లలు చదువుకోవడానికి పేదోళ్ళ బిడ్డలు బాగుపడడానికి జూనియర్ కాలేజ్ తీసుకొస్తా హాస్పిటల్లో జూనియర్ కాలేజ్ తీసుకొస్తా కోస్గేలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా ఇవన్నీ మాటలు టీఆర్ఎస్ నాయకులు చెప్పినారు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్నోళ్లకు అమ్మా ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా దౌతాబాదులా ఎవరికైనా దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా గీడ మా సీన్ ఉన్నాడు ఆడ కింద యువకులు ఉన్నారు చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా సిమెంట్ కంపెనీ వచ్చే నౌకర్లు వచ్చినాయా కృష్ణానది జలాలు మన పొలాలకు ఏమైనా నీళ్ళు వచ్చినాయా మన మైనార్టీ సోదరులు మీ రిజర్వేషన్లు ఏమైనా పెరిగినాయా మా గిరిజన సోదరులు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు మీ రిజర్వేషన్లు ఏమైనా పెంచినరా మరి ఏమి చేయకుండా పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన ప్రాంతాన్ని పడావు పెట్టి మన పేదోళ్ళకి ఇళ్ళక మన పిల్లలకు నౌకర్లు ఇవ్వక మన ప్రాంతాన్ని మొత్తం పాడు చేసి మళ్ళొక్కసారి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకే ఓట్లు వేయన్ కొడంగల్ నియోజకవర్గాన్ని సాంపి చల్తాం సున్న వేస్తాం ముగ్గులేస్తాం మేము అర్థం వల్లే చేస్తాం అని మాటలు చెప్తురు నేను ఒక్కటే అడుగుతున్నాం మా పెద్దమ్మల్ని అమ్మ అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడా కన్నతల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తామంటే నమ్ముతామా మనము గంత అమాయకుళమా మనము మనం మంచితనం చూసిండ్రు మన ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు ఆయన కొడుకును మంత్రం చేసుకున్నాడు అల్లుని మంత్రం చేసుకున్నాడు మనకు మాత్రం ఏమి తీసుకురాలి అందుకే ఇవాళ ఈ దౌలతాబాద్ మండలంలో మీరు ఆలోచన చేయండి ఆ ఎల్ల వేసిపోయిన రోడ్లే మధ్యలో ఒక వంద మీటర్లు అడివి ఉన్నదని ఆపిన ఆ నేను ఐదేండ్లంది గీ నుంచి కాడికి వేసిడా ఒకప్పుడు మీరు ఆలోచన చేయండి వానలు వచ్చి దౌలతవారి చెరువు అలగెళ్తే అవతలికి ఇవతలకి ఓనికి రాక దావకానుకోవాలన్నా కూడా కన్న కష్టం ఉండే ఆయల్లో నేను కట్టించిన బ్రిడ్జే కదా ఇవాళ ఏ ప్రాంతానికైనా ఎక్కడైనా ఈ రోడ్లు కానీ తాగనికే నీళ్ళు కానీ బడి కానీ గుడి కానీ ఆయల్ల కాంగ్రెస్ పార్టీ మేమున్నప్పుడే కదా చేసింది మరి ఇవాళ ఈయన వచ్చినాక ఇసుకదందలు ఎట్లా పెరిగినాయి ట్రాక్టర్ల కమిషన్లు ఎట్లా తీసుకుంటుండో అమాయకులను పోలీసులు పట్టుకొచ్చి ఎట్లా కొడుతుండో మీరు అందరు కళ్ళతో చూసి మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి మనల్ని నమ్మించి మోసం చేయాలంటుండు ఇవాళ నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినాయంట మొత్తం ఇవాళ కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తే తెలంగాణ అని అన్నాడు అక్క బంగారం ఏమన్నా ఇచ్చినా కేసీఆర్ తులమో మాసమో కానీ బంగారం ధర ఎంత పెరిగింది అరవై వేలు అయింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలే కాకుండా ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ప్రతి ఆడబిడ్డకి ఇచ్చడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదే కాదు ఇవాళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఆ ఇలా కొంగుల పైసలు తీసుకొని పోతే సంచి నిండా కూరగాయలు వచ్చేది సంత కోతే బాలంపేట సంత కోతే మనం సంచి నిండా కూరగాయలు తెచ్చేది ఇవాళ సంచి నిండా రూపాయలు తీసుకుపోతే కొంగులో కూరగాయలు తెచ్చే పరిస్థితి లేదు రెండు నూర్లు కాలే మంచి నూనె కందిపప్పు రెండు నూర్లు కాలే పెట్రోల్ నూట పది రూపాయలు కాలే సిలిండర్ పన్నెండు వందలు కాలే ఇంకా ఈయన ఇంట్లో పీన్కెళ్ళా మన ఇల్లు నడిచేది ఎట్లా ఎట్లా మన ఇల్లు నడవాలి పేదోళ్ళు ఎట్లా బతకాలి ఇక రోజంతా కూలి చేసి కష్టపడి నగదు సాయంత్రం తీసుకొస్తే ఇంటి ఆయన తీసుకొని పోయి బెల్ట్ షాప్ షాపునికి తలగబెడుతుండదు మా అక్కలు ఎట్లా నడపాలి సంసారం పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి రూపాయ నువ్వు నూరో వెయ్యో లక్షో పెట్టి ఇల్లు ఎట్లా కట్టుకోవాలని నేను అడుగుతున్నా ఇల్లు ఎట్లా నడపాలి ఇల్లు ఎట్లా కట్టుకోవాలి అందుకే ఇవాళ సోనియా ఆలోచన చేసింది ఆడబిడ్డల కష్టాలు చూసింది అందుకే ఇ ఆయల్లా కట్టెల పొయ్యి మీద రోజంతా కష్టపడి కట్టెలు తెచ్చి పొయ్యిలో పచ్చి పెడితే వచ్చి ఆ పొగ మొత్తం ఊపిరితిత్తులకు పోయి కళ్ళు మండి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆ వేలా ఆడబిడ్డల కష్టాలు తీరువానికే దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ పొయ్యి సిలిండరు ఇవాళ మీకు సోనియం ఇచ్చింది ఆ ఎలా నాలుగు నూరులుండే మా అక్కలకు తెలియాలి ఇవాళ పన్నెండు నూరులు అయింది సిలిండర్ అందుకే మీ కష్టాలు తెలిసిన ఆడబిడ్డగా సోనియమ్మ మొట్టమొదట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంద్రమ్మ రాజ్యం రాగానే ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని చెప్పి ఇవ్వాల మీకోసం మా అక్కలకు ఐదు నూర్లకే ఇవాళ సిలిండర్ ఇవ్వాలని సోనియమ్మ చెప్పింది ఇదే కాదు ఇవాళ ఇంటి ఖర్చులు పెరిగిపోయినాయి ఇంటైనా వచ్చిన ఆదాయం బెల్ట్ షాప్ ఇవన్నీ చూసి ఇంట్లో ఆడ మనిషి దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులైతాయి సంసారం బాగుపడుతుంది అన్న ఆలోచనతోటి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వం నౌకర్య చేసినకు ఎట్లయితే నెల నాడే మొదటి తారీఖు నాడే జీతం ఖాతాల పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు నీ ఖాతాలో రెండు వేల ఐదు వందలు వేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే కాదు ఇవాళ వ్యవసాయం చేసుకునేటోళ్ళు రైతు బంధు కేసీఆర్ ఎకరకు పదివేలు ఇస్తా అంటుండు ఆయన పదివేలు కూడా పండుగ ముందలు ఇస్తే మళ్ళీ అవి బీర్ షాప్కు బార్ సాబ్కే అక్కడనే పోతున్నాయి రైతుకు ఎరువులు పెరిగినాయి ఇత్తనాల ధర పెరిగింది అందుకే ఇవాళ రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కొన్ని ఊర్లల్లో కొన్ని ఊర్లలో భూమి ఒక ఆయనది ఉంటుంది కౌలికి ఇంకొక ఆయన దున్నుకుంటున్నాడు మరి నగదేమో భూమి ఆయన దగ్గరకు పోతుంది దున్నుకున్నడానికి కరువు కాటకాలు వచ్చి పంట వండకపోతే పెట్టుబడి అంతా మునిగిపోతున్నది అప్పు పెరిగిపోతున్నది అందుకే ఈరోజు పొలం ఉన్నాయనికే కాదు కౌలు రైతు కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇక మా దగ్గర మంది దౌలతబాదుల పేదోళ్ళు భూమి లేని వాళ్ళు పని చేసుకొని బతకేటోళ్ళు తండాలలో పోయినప్పుడు మాకు భూమి లేదయ్యా మరి మా బతికెట్లో భూమి ఉన్నాయనికే పైసలు ఇస్తున్నావు భూమి లేని మా పరిస్థితి ఏందని పేదోళ్ళు అడిగిన అందుకే భూమి లేని పేదల గురించి బాగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలికి పోయే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు భూమి లేని పేదోళ్ళకు కూడా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు ఆయల్లా కాంగ్రెస్ ఉన్నప్పుడే మీకు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చాను ఈ పదేండ్లల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఆశ పెట్టాడు ఇక జోర్లా ముచ్చడి చెప్పాడు ఈ చిన్న చిన్న ఒక్కర్ర ఇల్లు ఏం సరిపోతాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే కొడుకు కోడలు ఉంటే ఏడు ఉంటారు పండుగ పూట అల్లు అడ్లు పెట్టి వస్తే ఏడబంటారు కోడో మనకు మేకపిల్లు ఇల్లు ఉంటే ఆడ కట్టేసుకుంటారు అందుకే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఉన్న ఇల్లు ఊడవికి ఇల్లు వీకి పందిరేసి ఎక్కడి దగ్గర కథం చేసిండు ఎవరికి ఇవ్వలే అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని వాళ్లకు పెన్ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవాళ మీకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు వ్యవసాయ పొలాలకి ఇలా ఆయల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంత రైతులను ఆదుకోనికే వ్యవసాయానికి ఉచిత కరెంటు మనకు వచ్చింది ఇవాళ భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు వస్తుంది మరి మండల కేంద్రాలలో భూమి లేని ఇండ్లున్న పేదోళ్లకు కరెంటు బిల్లు అడ్డగోలికి వస్తుంది అందుకే ఆలోచన చేసి ఇవాళ ఇండ్లకు కూడా రెండు వందల యూనిట్లు మీ పేదోళ్ళకందరికీ ఉచితంగా కరెంటు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మీరు టీవీ పెట్టుకున్న ఫ్యాన్ వేసుకున్న ట్యూబ్ లైట్ పెట్టుకున్న ఇంట్లోటి బాత్రూంలోటి లైట్ వేసుకున్న ఇవాళ రెండు వందల యూనిట్లు గృహలక్ష్మి పథకం కింద మీ ఇంటికి బిల్లు కట్టాల్సిన పని లేదు వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇంటికి మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు అదే విధంగా ఇవాళ పెన్షన్ ఎంత వస్తుంది తల్లి పెద్దమ్మ ఎంత వస్తుంది పెన్షను రెండు వేలు వస్తుంది కదా రెండు వేలు సరిపోతున్నాయా అందుకే రెండు వేల పెన్షన్ ఈ నెల కేసీఆర్ ఇస్తాడు వచ్చే నెల సోనియమ్మ నాలుగు వేల రూపాయల పెన్షను మీకు ఇస్తుంది ఇరవై దినాలు ఆగితే వచ్చే నెల ఇరవై దినాల తర్వాత మా పెద్దమ్మలందరికీ కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత అయ్యాల కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది మరి నేను అడుగుతున్న మిమ్మల్ని మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల మీ ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో పడాలన్నా ఐదు వందల రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ రావాలన్నా రైతు భరోసా పథకం కింద మీకు ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేల రూపాయలు రావాలన్నా గృహలక్ష్మి పథకం కింద మీ ఇంటి కరెంటుకు బిల్లు కట్టాల్సిన పని లేకుండా ఉండాలన్నా పింఛన్ ప్రతి నెల నాలుగు వేల రూపాయలు రావాలి ఇన్ని మంచి పనులు సోనియమ్మ చేస్తే మీరొక్క మంచి అన్న చేయాలి కదా చేస్తారా 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 మన కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఇదే కాదు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మన ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని నేను ప్రాజెక్టు మంజూరు చేయించుకొచ్చిన ఇవాళ ప్రాజెక్టును మట్టిలో కలిపాడు నేను ఆ ఇలా జూనియర్ కాలేజ్ తెచ్చిన మన పిల్లలు చదువుకోనికి దౌలతాబాదుల దాన్ని పడావు పెట్టిండు ఇవాళ వికారాబాద్ కృష్ణ రైల్వే లైను కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన నేను మంజూరు చేసుకొచ్చిన దాన్ని అట్లనే పొందవెట్టాడు సిమెంట్ ఫ్యాక్టరీలు కొడంగల్ మండలంలో కడితే ఈ ప్రాంతంలో మనకందరికీ అభివృద్ధి వస్తుంది పిల్లలకు నౌకర్లు వస్తాయి ఇవన్నీ జరగాలంటే మరి మన ప్రాంతం అభివృద్ధి జరగాలి మన పేదోళ్లకు న్యాయం జరగాలి ఇది జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మీరేం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చెయ్యి ఉన్న వాళ్ళందరు చెయ్యి పైకి ఎత్తాలి ఒక్కసే ఉంటే ఒక్కసే ఎత్తాలి రెండు చేతులు ఉంటే రెండు చేతులు ఎత్తాలి గడ మా పెద్దమ్మ ఒకటే చేయి ఎత్తింది రెండో సై కూడా ఎత్తాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే గట్టిగా అంటే फाम हाउस मंदेश पड़कने केसीआर को गुंडे लेदराले जय कांग्रेस अस्तम गुर्त के अस्तम गुर्त के धन्यवाद सोदर लारा